Hi friends, Nen Monica and Irojo Nen mito ye beauty related video gaani, makeup related video gaani, dressing tips related video gaani, edi share cheyaledu. Idi environment gurinchi anamata. Prati human being kachithanga telusukovalsindi. Follow avadaniki kanisam try cheyalsina vishayam gurinchi nenu mito cheptanu. Meeku interest unnataithe chudandi, lekapothe ledu. Nannu adite chudamani cheptanu. Endukante ప్లాస్టిక్ అనేది మనం ఎంత యూస్ చేస్తున్నామో దానివల్ల మన ఎన్వైర్న్మెంట్ ఎంత డ్యామేజ్ అవుతుంది. దీన్ని ఇలా కాకుండా ఉండడానికి మనం ఏం చేయగలుగుతామో అని చెప్పాలని నేను ఈ వీడియోలో ట్రై చేస్తున్నాను. ఫస్ట్ వచ్చేసి ప్లాస్టిక్ని రీసైకిల్ చేయడం కొంచెం కష్టమే. మనం వాడే మొత్తం ప్లాస్టిక్లో 10 or 20% కూడా రీసైకిల్ చేయడానికి కుదరదు అనమాట. మిగిలిన ప్లాస్టిక్ అంతా ఎన్వైర్న్మెంట్ పైన అలాగే ఉండిపోతుంది. అండ్ ఒక ప్లాస్టిక్ కవర్ కానీ ఒక శానిటరీ నాప్కిన్ కానీ డీకంపోజ్ అవ్వడానికి ఎన్వైర్న్మెంట్లో కలిసిపోవడానికి కొన్ని వందల ఏళ్ళు పడుతుంది. ఈ దీనివల్ల మనకు జరిగే నష్టం ఏంటని నేను చెప్తాను. యాక్చువల్లీ నేను ఒక ఇమేజ్ చూశాను ఇక్కడ ఇంటర్నెట్లో, ఇది నన్ను చాలా డిస్టర్బ్ చేసింది. ఆ తర్వాత నేను ఈ వీడియో చేయాలనుకున్నాను. యాక్చువల్గా ఆ ఇమేజ్ నాకు దొరకలేదు, దొరికితే ఇన్సర్ట్ చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఆ ఇమేజ్ బట్టి మనకి వర్షం పడుతుంది, ఆ వర్షం పడ్డ నీళ్లు లోపలికి భూమి లోపలికి ఇంకుతాయి. ఆ తర్వాత మళ్ళీ ఎండ్ వచ్చినప్పుడు ఈ వాటర్ నది పీల్చుకుంటుంది, సముద్రాల్లోంచి ఈ రివర్స్లోంచి వాటర్ని ఈ క్లౌడ్స్గా ఫామ్ చేసుకొని మళ్ళీ వర్షం పడుతుంది. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ వల్ల వచ్చిన నష్టం ఏంటంటే గ్రౌండ్ కింద ఒక లేయర్ లాగా అదే సెటిల్ అయిపోతుంది, ఒక 10 feet or 15 feet హైట్ వరకు. ఆ లేయర్ ఉన్నంత వరకు పైన ఉన్న వాటర్ని అది లోపలికి పోనివ్వదు. గ్రౌండ్ వాటర్ అనేది ఫామ్ అవ్వదు. మనం బోర్లు వేసుకున్నప్పుడు నీళ్లు రావు బాయిల్లోకి, బావుల్లోకి నీళ్లు రావు, ఊరవన్నమాట. ఇలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీని తర్వాత వర్షాలు తగ్గిపోతాయి, ఆ ప్లాస్టిక్ తిని ఎన్నో జంతువులు చచ్చిపోతున్నాయి. అండ్ మనకు కూడా ఇదే మంచిది కాదు, మనకు కూడా ఇది హామీ అనమాట. సో ఈ ప్లాస్టిక్ని మన వంతుగా మనం ఎలా యూస్ చేయడం రెడ్యూస్ చేయొచ్చని నేను నాకు తెలిసింది, నేను రీసెర్చ్ చేసింది, ఈ వీడియోలో మీతో చెప్తాను. ఖచ్చితంగా వీటిలో ఒకటి రెండైనా ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు, నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే పాలు తీసుకుంటాం. టౌన్స్లో విలేజెస్లో అయితే మనం పాలు కావాలనుకుంటే ఇంటికి వచ్చి ఇస్తారు, లేకపోతే మనమే ఒక బౌల్ తీసుకునో, లేకపోతే ఒక క్యాన్ లాంటిది ఏదైనా తీసుకెళ్ళి పాలు తీసుకోవచ్చు. సిటీస్లో మనకు ఆ చాయిస్ చాలా తక్కువ. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే మనకు పాల ప్యాకెట్లు వస్తాయి కదా, ఆ ప్యాకెట్ని కట్ చేసినప్పుడు దాన్ని పైన చిన్న స్లిట్ చేసి సపరేట్గా కట్ చేసి పడేస్తుంటాం కదా, అలా చేయకుండా పెద్ద స్లిట్ చేయండి. దాన్ని ఈ కవర్ నుంచి సపరేట్ చేయకుండా అలాగే వదిలేసారంటే ఆ చిన్న చిన్న పీసెస్ ఉన్నాయి కదా, వాటిని రీసైకిల్ చేయడం కష్టమంట. ఆ రీసైకిల్ చేయడానికి ఇది కొంచెం ఈజీగా ఉంటుంది, మనం అంత చేయగలిగింది. లేదు మీకు ఎవరైనా పాలు తీసుకొచ్చి ఇంటి దగ్గర ఇచ్చే ఫెసిలిటీ ఉన్నట్టయితే ఖచ్చితంగా పాలు అలాగే కొనుక్కోండి. ఎంతో ప్లాస్టిక్ ఈ పాల ప్యాకెట్స్లోంచి సేవ్ అవుతుంది. ప్లాస్టిక్ స్ట్రాస్ని వాడకండి, ఇది మనకు మంచిది కాదు, ఎన్వైరన్మెంట్కి అస్సలు మంచిది కాదు. ప్లాస్టిక్ స్ట్రాలే కాదు, ప్లాస్టిక్ కప్స్ కానీ ప్లేట్స్ కానీ ఇలా సింగిల్ యూస్ కోసం వాడే ఏ ప్లాస్టిక్నైనా వీలైనంత వరకు తగ్గించండి. ప్లాస్టిక్ స్ట్రా వాడకండి. ఒకవేళ మీరు రెస్టారెంట్కి వెళ్ళినా గ్లాస్ నుంచి అలాగే తాగేసేయండి, అదేం ప్రాబ్లం కాదు. అండ్ ప్లాస్టిక్ ప్లేట్స్ కానీ కప్స్ కానీ వీటి మధ్యలో మీరు అరిటాకులు లాంటివి ఫంక్షన్స్ అప్పుడు వాడచ్చు. ఇవి డీకంపోజ్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే. అండ్ ప్లాస్టిక్ కప్స్ బదులు పేపర్ కప్స్ వాడండి. ఇలాంటి చిన్న చిన్న చేంజెస్ చేయడానికి ట్రై చేస్తే ప్లాస్టిక్ యూసేజ్ అనేది మన వంతు మనం తగ్గించడానికి ట్రై చేసినట్టు ఉంటుంది. ఒక 100 or 150 స్పెండ్ చేస్తే మంచి డిజైన్స్ ఉన్న క్లాత్ బ్యాగ్స్ దొరుకుతాయి మీకు. షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి బ్యాగ్స్లో ప్రోడక్ట్స్ని పెట్టుకున్నట్టయితే వాళ్ళ దగ్గర ప్రతిసారి డబ్బులు ఇచ్చి పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్ కొనే అవసరం ఉండదన్నమాట. అండ్ ఈ బ్యాగ్స్ చూడడానికి చాలా స్టైలిష్గా ఉంటాయి, ఫోల్డ్ చేస్తే మీ హ్యాండ్ బ్యాగ్లకి సరిపోతాయి. లేదా నన్ను అడిగితే బెస్ట్ ఒక పెద్ద హ్యాండ్ బ్యాగ్ క్యారీ చేయండి, మీరు ఏం కొన్నా దానిలో సరిపోయేంత పెద్ద బ్యాగ్ తీసుకోండి. ఇది కష్టం అనుకుంటే ఒక చిన్న క్లాత్ బ్యాగ్ లాంటిది మీ హ్యాండ్ బ్యాగ్లో ఎప్పుడు పెట్టుకోండి. మన పవర్ బ్యాంక్ అంత వెయిట్ కూడా ఉండదు, అది ఒక ఛార్జర్ వెయిట్ కూడా ఉండదు, అది దాన్ని క్యారీ చేయడం చాలా ఈజీ అనుకుంటాను. ఇలా బయటికి వెళ్ళి ప్రతిసారి ప్లాస్టిక్ బ్యాగ్స్ తీసుకోవడం కన్నా చూయింగ్ గమ్ తినడం మానేయండి, ఎందుకంటే ఇది సింథటిక్ తయారు చేస్తారు. ఇది డీకంపోజ్ అవ్వడం కూడా చాలా కష్టం. అండ్ సింథటిక్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ ప్లాస్టిక్ అనమాట. సో ఆ ప్లాస్టిక్ మీరు కూడా తినాల్సిన అవసరం లేదు. సో వీలైనంత వరకు చూయింగ్ గమ్ తినడం అవాయిడ్ చేయండి, మీకు మంచిది, ఎన్వైరన్మెంట్కి కూడా చాలా చాలా మంచిది.
జనరల్గా మనం ఇంట్లో వాడే ఆయిల్ క్యాన్ కానీ, ఈ పప్పులు ఉప్పులు వేసి పెట్టుకునే డబ్బాలు కానీ, మనం క్యారెట్ తీసుకెళ్లే బాక్సెస్ కానీ వీలైనంత వరకు ప్లాస్టిక్ కాకుండా స్టీల్వి తీసుకోవడం అలవాటు చేసుకోండి. ఇది మీ హెల్త్కి మంచిది, మీ ఎన్వైరాన్మెంట్కి మంచిది. ప్లాస్టిక్లో స్టోర్ చేసిన ఫుడ్ తినడం ఎవరికీ మంచిది కాదు. సో స్టీల్కి వెళ్ళండి, ఇది మీకు లైఫ్ టైం వస్తుంది. ప్లాస్టిక్దైనా రిప్లేస్ చేయాల్సి వస్తుంది కానీ స్టీల్ది ఎప్పుడూ లైఫ్ టైం ఉంటుంది. సో బడ్జెట్ పరంగా కూడా మీకు ఇది చాలా పనికొస్తుంది, ఒకసారి ఆలోచించండి. జనరల్గా మనం ఎప్పుడైనా హోటల్కి వెళ్ళి ఏదైనా పార్సల్ అడిగితే వాడు చట్నీ ఒక ప్లాస్టిక్ డబ్బాలో, సాంబార్ ఒక ప్లాస్టిక్ డబ్బాలో, ఇడ్లీలు దోశలు లాంటివి మీరు ఇంకేదైనా రైసులు తీసుకుంటే వాటిని ఇంకొక ప్లాస్టిక్ బాక్స్లో, ఇవి రీసైకిల్ చేయడానికి కష్టంగా ఉన్న ప్లాస్టిక్ అనమాట, ఇలా ఇన్ని ప్లాస్టిక్ బాక్సెస్ కలిపి ఒక పార్సల్కి మీకు ఇస్తాడు. ఒకటి, దీనికి మీరు వేరే డబ్బులు కట్టాలి. ఇది వదిలేస్తే అంత ప్లాస్టిక్ డీకంపోజ్ చేయడానికి చాలా ఏళ్ళు పడుతుంది. అండ్ అంత ప్లాస్టిక్ ఎవరికి కావాలి? ఒక్కసారి యూస్ కోసం అంత ప్లాస్టిక్ ఎందుకు యూస్ చేయాలి? మీరే కంటైనర్స్ తీసుకెళ్ళండి, పార్సల్ తీసుకున్న అందులో తీసుకోండి. వింత అనుకోకండి, బెంగళూరులో చాలా హోటల్స్లో చూసాను నేను, మీకు పార్సల్ కావాలనుకుంటే మీరే మీ క్యారెట్ బ్యాగ్స్ని తెచ్చుకోండి అని రాసుంటారు. ఇది తప్పు కూడా కాదు, ఫాలో అయితే ఎవరికి వచ్చిన నష్టం లేదు. అండ్ చుట్టుపక్కల చూసే వాళ్ళ గురించి ఆలోచించుకోండి, నవ్వేవాళ్ళనవుతూనే ఉంటారు, మనం వాళ్ళని పట్టించుకోకూడదు. అంతే, సిటీస్లో ఉన్నట్టయితే పెద్ద పెద్ద మాల్స్కి షాప్స్కి వెళ్ళి షాపింగ్ చేశారంటే, బిగ్ బజార్ లాంటి మోర్ లాంటి ప్లేసెస్కి వెళ్ళి షాపింగ్ చేశారంటే, మీరు ఒక విషయం అబ్జర్వ్ చేస్తారు, వాళ్ళకి పేపర్ బ్యాగ్స్ ఇస్తారు. మీరు కందిపప్పు తీసుకున్నా, ఉద్దిపప్పు తీసుకున్నా, షుగర్ తీసుకున్నా, ఏవి తీసుకున్నా అందులోకి వేసుకుని వెయిట్ చేసుకొని తీసుకోవచ్చు. లేదా మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఉంటుంది, ప్లాస్టిక్ బ్యాగ్లో ప్యాక్ చేసి ఉన్నవి మీకు ఆటోమేటిక్గా దొరుకుతాయన్నమాట. వీలైనంత వరకు ఈ పేపర్ బ్యాగ్ని తీసుకోవడానికి ట్రై చేయండి, ఆ ప్లాస్టిక్ బ్యాగ్స్ని అవాయిడ్ చేయండి. ఇలాగైనా మనం కొంచెం ప్లాస్టిక్ యూసేజ్ని తగ్గిస్తాం అన్నమాట. దీంతోపాటు మీకు ఇంకొక చాయిస్ కూడా ఉంటుంది, మీరు ఏదైనా ప్రోడక్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు మీకు అది ప్లాస్టిక్ బాటిల్లో దొరికే ప్రోడక్ట్స్ ఉంటాయి అండ్ పేపర్ బ్యాగ్లో దొరికే ప్రోడక్ట్స్ కూడా ఉంటాయి. ఇలా మీకు ఏదైనా ఒకటే ప్రోడక్ట్లో చాయిస్ దొరికినట్లయితే ఆ పేపర్ని తీసుకోవడానికి ట్రై చేయండి ఈ ప్లాస్టిక్ కన్నా, ఎందుకంటే అది రీసైకిల్ అవ్వడం చాలా చాలా ఈజీ అన్నమాట ప్లాస్టిక్తో కంపేర్ చేస్తే. ఫ్రెష్గా ఇంట్లో స్నాక్స్ చేసుకోండి, ఫ్రెష్గా ఫ్రూట్ జ్యూసెస్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల మీరు బయట అమ్మే ప్లాస్టిక్ బాటిల్లో ఉన్న జ్యూస్ తాగడం మానేస్తే బాటిల్ కొనడం తగ్గిస్తారు. ఒకటి, ఎన్వైరాన్మెంట్కి మంచిది. రెండు, ఈ బాటిల్లో జ్యూస్ 6 నెలల ముందు చేసి ఉంటుంది, దానిలో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, ఎన్నో విధాలుగా జ్యూసులు చేస్తారు, అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. అవన్నీ తాగడం నుంచి మిమ్మల్ని మీరు సేవ్ చేసుకుంటారు. సో ఏ విధంగానూ మీకు కానీ ఎన్వైరాన్మెంట్కి కానీ ఈ పాయింట్స్లో చాలా వరకు ప్రాఫిట్సే ఉన్నాయి. ఎన్వైరాన్మెంట్ కన్నా మన పర్సనల్ బెనిఫిట్ కోసమైనా ఈ పాయింట్స్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. మీ హెల్త్ బాగుంటుంది, ఎన్వైరాన్మెంట్ బాగుంటుంది, అందరూ హ్యాపీగా ఉండొచ్చు, వర్షాలు పడతాయి, గ్రౌండ్ వాటర్ వస్తుంది, మన ఫ్యూచర్ జనరేషన్స్లో వాటర్ కోసం తలకిలాడే పరిస్థితి రాకుండా వాళ్ళకు కూడా మనలాగే నీళ్లు కనిపిస్తాయన్నమాట. నా వంతు నేను ట్రై చేస్తాను చేయడానికి, మీ వంతు మీరు ట్రై చేయండి. వీలైనంత వరకు అవసరం లేని ప్లాస్టిక్ని ఎప్పుడూ అవాయిడ్ చేయండి. మీరు ఏదైనా ఒక చిన్న వస్తువు కొనుక్కున్నా ఒక ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఇస్తూ ఉంటారు సిటీస్లో. అండ్ మీరు ఒక మూర పూలు కొనుక్కున్నా, ఏదైనా చిన్న చిన్న వస్తువులు కొనుక్కున్నా కూడా అలా ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. మీరు ఒక బ్యాగ్ తీసుకెళ్ళండి, ఆ ప్లాస్టిక్ బ్యాగ్ అవసరం లేకపోతే అవసరం లేదని చెప్పండి. దీనివల్ల మనకు వచ్చిన నష్టమైందని ఎన్వైరాన్మెంట్కి ఎంతో హెల్ప్ చేస్తాం, మనకు మనం హెల్ప్ చేసుకుంటాం. సో ఆలోచించండి ఒకసారి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. అండ్ చెప్పడం మర్చిపోయా, నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే నా వీడియో నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ నేను ఇలాంటివి కాదు ఎలాంటి వీడియోస్ చేస్తాను మీరు చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.